నమస్తే, వెల్కమ్ టు 1&1 న్యూస్. నేను మీ కార్తీక్. కొంతమంది రాజకీయ నాయకులు మనకి పొలిటీషియన్స్గా మాత్రమే గుర్తుండిపోతారు. మరికొందరు మాత్రం వారు చేసిన పనులతో, అందించిన సేవలతో చరిత్రలో వారికంటూ ఒక స్థానాన్ని ఏర్పాటు చేసుకుంటారు. అలాంటి గొప్ప రాజకీయ నాయకుల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి ముందంజలో ఉంటారు. ఒక సాధారణ యువకుడిగా తన రాజకీయ జీవితాన్ని మొదలుపెట్టి ఓటమి ఎరుగని బట్టి విక్రమార్కుడిలా అంచెలంచెలుగా ఎదిగి తెలుగు ప్రజల గుండెల్లో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు ఆయన. వైఎస్ రాజశేఖర రెడ్డి గురించి పూర్తిగా చెప్పుకుంటూ వెళ్లాలంటే ఒక బుక్ సరిపోదు. ఆయన గురించిన కొన్ని ముఖ్యమైన విషయాలు చర్చించాలంటే, రైతు బాగుంటేనే దేశం బాగుంటుందని ఎంతగానో నమ్మి రైతులకు ఎంతగానో తన సహాయ సహకారాలు అందించారు వైఎస్. పేదవాళ్ళ అందరికీ ఆరోగ్య భద్రత కల్పించడం కోసం నూతనంగా ఆరోగ్యశ్రీని ప్రవేశపెట్టి అమలు చేశారు ఈయన. వయసు పైబడిన వారి ఆసరా కోసం ప్రతి నెల 1వ తేదీన పింఛన్ అందించడం వైఎస్ పాలనలో మొదలవడం జరిగింది. 28 ఏళ్ల వయసులోనే రాజకీయ నాయకుడిగా మారిన రాజశేఖర రెడ్డి అతి చిన్న వయసులోనే ఎమ్మెల్యేగా ఎన్నికవడమే కాకుండా వరుసగా 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత 4 సార్లు లోక్సభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఆ విధంగా ఓటమి ఎరుగని నాయకుడిగా పేరు పొందారు ఆయన. ఇక వైఎస్ రాజశేఖర రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కొత్త నిర్ణయాలు తీసుకుని అమలు చేయడానికి కావలసిన స్వేచ్ఛని అధికారులకి ఇచ్చేవారు ఆయన. ఇవి మాత్రమే కాకుండా వైఎస్ ముఖ్యమంత్రిగా అధికారంలో ఉన్న 5 ఏళ్ల సమయంలో రైతులందరికీ నీటిని అందించడం కోసం 80 భారీ, మధ్య, చిన్న తరహా ప్రాజెక్టులను మొదలుపెట్టి 13 వరకు పూర్తి చేశారు. రైతులకు కరెంటు ఉచితంగా అందించడమే ధ్యేయంగా పెట్టుకున్న వైఎస్ ఆయన ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే రైతులకు ఉచిత విద్యుత్ అందుబాటులోకి వచ్చేలా చేశారు. ఇక వైఎస్ రైతుల విషయంలో చేపట్టిన కార్యక్రమాలు, చేసిన పనులు ఇప్పటికీ రైతులు ఎంతగానో ఉపయోగపడే విధంగా ఉన్నాయంటే ఆయన రైతుల విషయంలో ఎంత దూరదృష్టితో ఆలోచించి ఉంటారో అర్థం చేసుకోవచ్చు. పేదవాళ్ళ కోసం కార్పొరేట్ వైద్యం అందించాలనుకున్న రాజశేఖర రెడ్డి ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టిన వెంటనే 108 అత్యవసర అంబులెన్స్ సర్వీసులను కూడా ప్రారంభించారు. వీటితో పాటు పావలా వడ్డీ, అభయాస్తం, జలయజ్ఞం, రుణమాఫీ, భూ పంపిణీ, పశుక్రాంతి, ఇలా అనేక పథకాలు ఆయన హయంలో తీసుకురావడం జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన అందించిన సేవలు కోకొల్లలు. అందుకే ఆయన మనందరి నుండి భౌతికంగా దూరమైనప్పటికీ ఆయన ప్రజల మనసులో ఎప్పుడూ నిలిచే ఉంటాడు. ఇవ్వండి వయసుకు సంబంధించినటువంటి ముచ్చట్లు. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాలు మా కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి 1&1 న్యూస్. నేను కార్తీక్. బాయ్.